please subscribe Film Tree. కొంత బయట వాళ్ళ అభిప్రాయం రఘు కుంచె గారు మరి సంగీతం అంటారు, సంగీతంలో మెలకువలు నేర్చుకోవాలి కదా. వాళ్ళ బొంద, నేను బిఏ మ్యూజిక్ చేశానండి తెలుగు యూనివర్సిటీలో. వాళ్ళు చాలామంది తెలియని విషయం ఏంటంటే, నేను ఆ విషయం చెప్పుకోను, తెలుగు యూనివర్సిటీలో కర్ణాటక సంగీతంలో బిఏ చేశాను నేను. చేశారు, ఓకే. అయితే ఒకటి చెప్తున్నాను వీళ్ళకి అర్థం కాని, ఈ మూర్ఖులకి అర్థం కాని మ్యాటర్ ఏంటంటే, నేర్చుకున్న సంగీతానికి సినిమా సంగీతానికి సంబంధం లేదు సార్. ఓకే, అలాంటి ఇది ఉండుంటే ఈ దేశంలో ఉండే సంగీత విద్వాంసులందరూ కూడా గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోయేవారు. ఓకే, సినిమా అనేది ప్యూర్లీ ఒక భావ వ్యక్తీకరణ. ఇట్స్ బ్రిడ్జ్ బిట్వీన్ డైరెక్టర్ థాట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ అండి. రైట్, అంతే. దర్శకుడు చెప్పే థాట్కి నువ్వు ఏ ఫీల్తో నువ్వు పాట చేయగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అది. రైట్, నేను అదే నా కోపం. ఇప్పుడు నేను నేర్చుకున్న సరళి స్వరాలు, జనస్వరాలు, గీతాలు, రాగాలు అవి నాకు ఇప్పుడు ఒక రెఫరెన్స్కి ఉపయోగపడతాయి తప్ప, అవి మన సినిమా పాటకి చేసే సినిమా సంగీతం ఇది ఎంటైర్లీ డిఫరెంట్ సార్. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, సినిమా సంగీతం అనేది వేరు, కర్ణాటక సంగీతం అనేది వేరు, హిందుస్థానీ సంగీతం అంటే ఇవన్నీ సంగీతాలే. ఇది లలిత సంగీతం కూడా సంగీతమే, జానపద సంగీతం కూడా సంగీతమే. అద్భుతమైన జానపద కళాకారులు వస్తున్నారు వాళ్ళు, వాళ్ళు ఏం నేర్చుకుని పాడుతున్నారు అంత గొప్పగా. ఇప్పుడు ఒక పల్లెటూరు జానపద కళాకారుడు వచ్చి ఒక అమ్మ గురించి ఒక పాట పాడుతుంటే మన కళ్ళట్లో నీళ్ళు వచ్చేస్తాయి, మనకి గుండెల్లో పెట్టి ఎవడో గుణపం పెట్టి కూర్చున్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. వాడు ఆర్ద్రత, అది మట్టిలోంచి అతను సహజంగా అతనిలో ఉండే ఆర్ద్రత ఏదైతే ఉందో అది స్వతహాగా వచ్చింది. అది ఆ ఫీల్ అనేది భగవంతుడు ఇవ్వాలి. నేర్చుకుంటే రాదు, ఇది నేర్చుకుంటే నోట్స్ తెలుస్తాయి. నేను ఏమంటానంటే, నేర్చుకుంటే నోట్స్ తెలుస్తాయి. నోట్స్ రాయించుకోవడానికి సంగీతమే నేర్చుకోవాల్సిన లేదు. కండక్టర్ని పెట్టుకుంటే కండక్టర్ కూర్చొని నోట్స్ రాస్తాడు, ఎందుకంటే అతని పని అది. ఇప్పుడు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా కండక్టర్ ఒకళ్ళు కంపల్సరీ ఉంటారు. రైట్, ఏఆర్ రెహమాన్ గారి దగ్గర చూసుకున్నా ఎవరి దగ్గర ఒక కండక్టర్ కంపల్సరీ ఉంటారు. రైట్, రైట్. వాళ్ళు ఒక ఫీల్ అనుకున్నప్పుడు ఆ ఫీల్ని ఆ నోట్స్ రూపంలో మార్చి, లేకపోతే వీళ్ళు ఇచ్చిన నోట్స్ని అతను ఫేర్ చేసి అందరికీ వర్క్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళతో ప్రాక్టీస్ చేపించి అంత పని చేస్తాడు కండక్టర్ అక్కడ. ఓకే, అదంతా మ్యూజిక్ డైరెక్టర్ చేయడు అక్కడ. వీళ్ళందరూ తెలివి ఇవన్నీ. ఓకే, ఓకే. వీళ్ళందరూ ఏంటంటే చాలామంది అంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటారు ఇవన్నీ. రైట్, చాలామంది సార్ అదే చెప్తున్నాం కదా, కేవలం ఒక్కటే లాజిక్ అయితే అదొక్కటే కారణం కావాల్సి అనుకుంటే ఈ దేశంలో ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు, హిందుస్థానీ సంగీత విద్వాంసులు అందరూ కూడా సినిమా సంగీతం చాలా ఈజీగా చేయొచ్చు వాళ్ళు. కానీ ఇంకోటి చెప్తాను, అలా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు వచ్చేసారు, అందరూ ఫెయిల్ అయ్యారు. ఓకే, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు పేర్లేదు కానీ చాలామంది, అటు నార్త్ సైడ్ తీసుకున్నా అటు సౌత్ సైడ్ తీసుకున్నా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వచ్చి సినిమా సంగీతం ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఓకే, ఓకే. ఎందుకంటే అది దానికి కూడా కారణం చెప్తున్నా, ఒక 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 జ్ఞానం, ఒక మేధస్సు అనే ఒక 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 గ్లోబ్, ఒక చట్టంలో ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. ఓకే, సినిమా అనేది ఓపెన్. రైట్, ఇది ఒక వైడ్ ప్రపంచం. ఇది ఇక్కడ ఏంటంటే, ఏ భావానైనా సరే నువ్వు అద్భుతంగా ఎన్ని రకాలుగా చెప్పొచ్చు నవరాసాల్లో. ఒక అది దీని ఇప్పుడు దానికి రాగాలు లేకపోతే తాళాలు ఇవి మాత్రమే హెల్ప్ అవుతాయని కూడా పొరపాటు అంటాను. దర్శకుడు చెప్పిన దానికి ఇమ్మీడియట్గా నేను ఫీల్ అయ్యి ఏం ట్యూన్ ఇచ్చాను అన్నది అది ఇంపార్టెంట్ సార్. ఓకే, సింపుల్ లాజిక్. రీరికార్డింగ్ విషయంలో కొన్ని సినిమాలు అంటే మీరు చేసిన సినిమాల్లో ఇది మారుద్దాం, వేరే కంపోజ్ పెడదాం అనే వచ్చినప్పుడు ఏదో కొన్ని క్లాషెస్ అయినాయి అన్నారు. అది చేయకముందే ఎందుకు ఆ డిస్కషన్? ఇప్పుడు ఇది చెప్పాను సరే, ఇది ఒక కారణం. వీళ్ళకి చాలా మందికి ఏంటంటే అభద్రత భావం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి అప్పటికి ఎవడో ఒకడు ఫేమ్లో ఉంటాడు సార్ అక్కడ పక్కన, సో ఆ పేరు ఏదో హెల్ప్ అవుద్ది మనకి. ఇప్పుడు చాలామందికి అనకూడదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే సౌండ్ అనే భ్రమలు ఉంటారు చాలామంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ నాట్ ఎ సౌండ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో ఒక క్యారెక్టర్ అండి, అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఒక పాత్ర. ఆ పాత్ర సినిమా కథతో అది కూడా ట్రావెల్ చేస్తూ ఏ సీన్కి ఎక్కడ దాన్ని హైలైట్ చేయాలి, ఎక్కడ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది అది ఒక ట్రావెల్ చేసే ఒక పాత్ర అనమాట. అది కూడా అది ఒక పాత్రధారుడు. అంతేగాని ఇప్పుడు సీన్లో అక్కడ ఏమి లేకపోయినా ఓ దబ్బ మనం గుద్దేసిందే సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వదు. కరెక్ట్, ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వాలి. ఏ సినిమా కథకి ఏ సంగీతం ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ చెప్తున్నాం కదా, ఈ నాలెడ్జ్ అనేది చాలామందికి తెలియదు. బేసిక్గా వాళ్ళు ఫేమ్ చూసుకుంటారు అక్కడ, దీనికన్నా ఇంకా బెటర్గా ఉంటుందేమో, అడుచుకుడితే ఇంకా పగలు కొట్టేస్తాడేమో, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతారేమో. ఓకే అని అలాగ నన్ను పాటలతో ఆపేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళకి వెళ్ళిన సినిమాలు ఒక 4-5 సినిమాలు ఉన్నాయి నా కెరీర్లో.
బట్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకన్నా బాగా చేసి ఉండేవాడి ఆ సినిమాలు నాకు ఇచ్చుంటాయి. ఇప్పుడు నేను బంపర్ ఆఫర్ చేశాను, దేవుడు చేసిన మంటలు చేశాను, చాలా సినిమాలు చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్. కాదండి, వాటి ఆ టైంలో మీ మానసిక పరిస్థితి, ఎందుకంటే నన్ను ఒప్పుకుని నాకు ఒకటి వర్క్ ఇచ్చినప్పుడు నమ్మకం లేకుండా వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని దాంతో ఒక లవ్లో ఉంటాం మనం ఆ ప్రాజెక్ట్. అదే సడన్గా ఏంటంటే ఎవడో వచ్చి లవ్ బ్రేకప్ చేసినట్టు అయిపోద్ది పరిస్థితి. కరెక్ట్, లవ్ బ్రేకప్ అయితే ఒక ప్రేమికుడు పరిస్థితి ఎలా ఉంటుందో అదే సేమ్ కండిషన్ నాకు ఉంటుంది ఆ టైంలో. అదే ఒక ఇష్టంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎవడో వచ్చి మూడోడు వచ్చి వీళ్ళిద్దరి మధ్య తగు పెట్టేసి విడదీసేస్తే ఆ ప్రేమికుడు పడే బాధ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిస్ అయినప్పుడు నేను పాటు బాధాలని పోదండి. ఏడ్చాను కూడా నేను కొన్ని సందర్భాల్లో. ఓకే, సదరు ఎవరైతే వర్క్ చేశారో ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా నేను వాళ్ళతో ఎందుకు ఇలా చేశారని చెప్పి నేను కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చాను నేను. ఓకే, ఆ సందర్భం ఉంది నా దగ్గర, చాలా బాధపడతాను. అదే అంటే ఎందుకు ఇప్పుడు దాకా నమ్మకం ఉంది పాటలు బాగా వచ్చాయి, పాటలు బాగా వచ్చాయి, అబ్బా భలే ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి. మేము ఇప్పుడు ఒక మ్యూజిరేటరు పాటలు చేస్తున్నప్పుడు సినిమా మీద ఒక అవగాహన వస్తుంది, ఎందుకంటే అప్పటిదాకా మనం షూటింగ్స్ దగ్గరికి వెళ్తాం, ఆ కథ గురించి తెలుస్తుంటుంది, మధ్య మధ్యలో డైరెక్టర్ సీన్స్ చూపిస్తారు. ఓకే, ఈ సాంగ్ థీమ్ని ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మనం దీని ఒక థీమ్గా యూస్ చేస్తే చాలా హెల్ప్ అవుద్ది, ఫీల్ బాగా క్రియేట్ అవుద్ది ఈ సిచ్యువేషన్కి, ఈ ఇన్స్ట్రుమెంట్ అని ఒక చిన్న నోట్స్ మనకు తెలియకుండానే మైండ్లో ఒక చిన్న వర్క్ జరుగుతుంటుంది. ఆ జరుగుతున్నప్పుడు వీళ్ళు నువ్వు పనికిరావు పనికి అని కట్ చేయడం ఉంటుంది చూసారా, అది చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉండదు. అది చాలాసార్లు జరిగింది, అది నాలుగే సార్లు జరిగింది, చాలా ఫీల్ అయింది, చాలా ఫీల్ అయ్యా టైం. ఈ టైప్లో మీకు వచ్చినప్పుడు మోరల్ సపోర్ట్గా ఇండస్ట్రీలో ఎవరు ఉంటారు? నాకు భగవంతు ఇచ్చిన వరమో శాపమని చెప్పి తెలియదు, కానీ ఏ విషయాన్ని నెగ్టివ్ మర్చిపోతాను సార్, నేను కొన్ని గంటల తర్వాత దాన్ని మర్చిపోతాను ఆ విషయాన్ని అనుకుని వదిలేస్తాను అంతే దాన్ని దాని జోలికి అండి, దాని గురించి ఆలోచించను, బాధపడేది. మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్ని సాయంత్రం వదిలేస్తాను మైండ్ నుంచి, నైట్ ప్రశాంతంగా నిద్రపోతాను నేను. ఓకే, ఈ రోజుకి నేను పడుకున్న 30 సెకండ్లో నిద్రపోతాను సార్, నా తెలిసిన వాళ్ళు ఎవరని చెప్తారు ఈ 30 సెకండ్లో గుర్రు పెడతాడు. ఓకే, అంటే అది మైండ్లో పెట్టుకోలేను, పెట్టుకుంటే రేపు నెక్స్ట్ పని నేను చేయలేను. ఓకే, నేను ఒకటే నమ్ముతాను సార్, దీని మీద నా పేరుంటే నా పేరు రాసి ఏదో అంటారు సార్, బియ్యంగేజ్ మీద తినేవాడు రా పేరుంటే అదే ఫీల్ అవుతాను చెప్తాను నేను. ఓకే, అయ్యో అని ఆ ఒక క్షణం పడిన బాధనే మళ్ళీ కొన్ని గంటల్లో దాన్ని తీసేస్తాను మైండ్లోంచి. సో నేను ఎవరితో ఏం షేర్ చేసుకోను, నాకు అంత ప్రాణమిత్రులు అంత షేర్ చేసుకుని వాళ్ళ దగ్గర బాధపడి కూర్చొని అంత ఇది కూడా ఎవరు లేరు నిజం చెప్పాలంటే. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఈ పర్సనల్ ఫీలింగ్స్ ప్లస్ ఇంకోటి నేను ఎనీ ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్స్ ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏదైనా మనకి ఏ బాధ వచ్చినా అది మనలో మనం పెట్టుకుంటాం తప్పితే బయటికి వెళ్ళి అది షేర్ చేసుకుని పబ్లిక్లో చేయాలనే ఇంటెన్షన్ నాకు ఉండదు, బేసిక్గా ఉండదు. ఎప్పుడు ఒక్కసారి ఒకటి రెండు సార్లు మాత్రం నిజంగా పడిన బాధనే నేను ఫేస్బుక్లో పెట్టాను. ఆ తర్వాత నాకే సిల్లిగా అనిపించింది, అది పెట్టకుండా ఉండాల్సింది అని అనిపించింది. నేనే బాధపడ్డాను తర్వాత, ఇది కాదు కరెక్ట్ కాదు, ఇది మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఏ రెండు మొహాలు కలిసి మనం కలిసి ఒకసారి కనిపిస్తే జనం మనల్ని చూసి నవ్వుతారు, ఏరా ఆ రోజు అంత పెద్ద ఇది పెట్టావు మరి ఇప్పుడేంటి మళ్ళీ ఆడుతూ తిరుగుతున్నావా అంటారు. సో అప్పుడు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అప్పుడు తిడతారు తర్వాత. అది ఒకటి రెండు సార్లు మిస్టేక్ జరిగింది, తర్వాత ఇంక నేను కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించానండి ఆ విషయంలో, ఇంకా ఎలాంటి చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు కూడా ఒక్కొక్క సందర్భంలో అండి అసలు కంప్లీట్గా నా కార్డు తీసేయండి వద్దు అనే డిస్కషన్ ఏమైనా చేశారా? అయింది సార్, ఒక రెండు సినిమాలకి అయింది అయింది. ఈ అప్పుడు మీరు డబ్బులు తీసుకొని ఉన్నట్టున్నారు, అదే తీసేమని చెప్పానండి, ఒకటి రెండు అలా వదిలిపెట్టేశా. తెలిసిన వాళ్ళే సార్ వాడిని, అనేది ఏంటంటే వాళ్ళందరూ బాగా క్లోజ్ అయిన వాళ్ళే స్ట్రైట్. నేను ఏదైనా ఉంటే ఫేర్గా మొహం మీద చర్చించండి, ఫస్ట్ కూర్చొని డిస్కస్ చేద్దాం. ఎవడో గొట్టంగాడు పక్క నుంచి ఎవడో ఒక సలహా ఇస్తే ఆ సలహాని ఎందుకు మీరు ఫాలో అవుతారు? అది ఎందుకు నమ్మాలి? నమ్మాలి, ఎవడో వస్తారు సార్ ఈ పక్కన పనికిమాలే ఉంటారు, కొంతమంది ప్రతి చోట ఉంటారు. అదే చూసారా, అదే సినిమాలో ఉంటాడు ప్రతి చోట ఒక యదవ ఉంటాడు అంటాడు, ఒక సినిమాలో ఏదో సినిమాలో ప్రతి చోట ఒక యదవ ఉంటాడు, ఈ యదవ ఆడే అంటాడు సార్, అలాగా ప్రతి చోట ఉంటారు సార్ యదవలు. ఈ ప్రాబ్లం బ్యాడ్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ మాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సమ్టైమ్స్. ఎందుకు అది అది మరి చాలామంది ఉంటుంది ఆ నేచర్, అది అభద్రతాభావం ఉన్నట్టు అభద్రతాభావం అది. రైట్, ఇంకొకటి నా ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే నేను భజన చేయను, నాకు అలవాట్లేదు బేసిక్గా, నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను తప్పితే సినిమా కోసమో నా వర్క్ కోసమో నేను వెళ్ళి అలా కూర్చొని భజన చేసి ఆహా ఓహో తప్పిడు తాళలేదు నాకు అలవాట్లేదు బేసిక్గా. రైట్, నేను హానెస్ట్గా చెప్తా బాగుందా బాగాలేదా, బాగాలేదు నా వర్క్ కూడా బాగుందా బాగాలేదా హానెస్ట్గా చెప్పండి అంతే. ఈజీగా తీసుకుంటాను, రెండు ఈజీగా తీసుకుంటాను తప్పితే నేను ఫీల్ అవును.
అది కొంచెం ఈ భజన కార్యక్రమం అనేది లేకపోవడం అనేది చాలా పెద్ద మైనస్ పాయింట్ ఇండస్ట్రీలో. ఓకే, ఎందుకంటే చాలామంది పడిపోయేది లొంగిపోయేది ఆ భజనకే. దే నోస్ వీళ్ళు పక్కన ఇది ఎక్స్ట్రా చెప్తున్నాడు ఎక్కువ చెప్తున్నాడు తెలిసినా సరే ఆ సౌండ్ హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు చాలామంది. నేను అదే అంటాను, బ్యాక్గ్రౌండ్స్ కూడా సినిమాకి అయితే ఇవ్వగలం కానీ మనుషులకి ఇవ్వలేమండి. కరెక్ట్ అని చెప్తా. కరెక్ట్, అది కూడా కొన్ని సందర్భాల్లో నచ్చకపోవచ్చు కొంతమందికి. ఓకే, ఇదేంటి ఏమి ఎక్కువ చేయట్లేదు అంటే ఫీలింగ్ ఉంటుంది.